అప్పారావు జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ఇంగ్లీష్ విద్యా విధానం పైన తనదైన స్టైల్లో దానికి వకాల్తా పుచ్చుకోవడం, తెలుగును డిగ్రేడ్ చేస్తున్నట్టు కొన్ని వ్యాఖ్యలు కూడా బాధాకరమైనటువంటి అంశంగా మనం పరిగణించవలసి వస్తుంది. కన్క్లూజన్ పాయింట్ చెప్పండి అప్పారావు. ఒక్క నిమిషం టైం ఇస్తే నేను ప్లీజ్ ఒక చిన్న పాట పాడతాను. ప్లీజ్ చిన్న ఒక చరణం. వెల్కమ్. ప్రపంచాన మేధావులు మన భాషను మెచ్చినారు, పొరుగు రాష్ట్ర కవులు కూడా తెలుగును తెగ పొగిడినారు. ఆంధ్రులమై ఉండి మనము ఏం చేస్తున్నామో ఆలోచించండి. పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, కానీ నీ భాషలోని నీవు సంభాషించు. తల్లిదండ్రి నేర్పినట్టి తెలుగు భాషరా, దాన్ని మరిచితే నువ్వు వాళ్ళను నువ్వు మరిచినట్టురా, నువ్వు మరవబోకు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు, ఎవ్వరు ఇంగ్లీష్ మీరు చెప్పొద్దని ఎవ్వరు ఏ రాజకీయ పార్టీ చెప్పలేదు, ఎవరూ చెప్పలేదండి. మన మాతృభాష, ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా తన విద్యా చట్టంలో ప్రాథమిక విద్య మాతృభాషలోనే జరగాలి అని క్లిస్టర్ క్లియర్గా తన విద్యా చట్టంలో కూడా పెట్టారు. జగన్మోహన్ రెడ్డికి నీ గారికి ఎందుకు కనిపించట్లేదు? అది నాకు తెలిసి మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని, తద్వారా మన సనాతన ధర్మాన్ని కొంచెం ఇది చేసే కనబడుతుందేమో నా యొక్క ఇది ఉందండి, కొంచెం అనుమానం వేస్తుంది. ఎవరు చెప్పారు అని, ఎవరైనా అన్నారా ఇంగ్లీష్ వద్దని? ఇంగ్లీష్ వద్దని ఎవరూ చెప్పలేదండి. తెలుగు మన మాతృభాష తెలుగు కాబట్టి తెలుగులో ప్రాథమిక విద్య ఉండాలని మహనీయులు అందరూ చెప్తున్నారు. ఈరోజు ఆయన మాటలు చూశాను, ఇంగ్లీష్ చదివితే మీరు విదేశాల్లో వస్తారు, ఇంగ్లీష్ చదివితేనే జీవితం ఉంటుంది. మహనీయులందరూ అబ్దుల్ కలాం దగ్గర నుంచి ఈరోజు మన వరల్డ్లోనే చెప్పుకుంటున్న మన నరేంద్ర మోడీ గారు కూడా తన మాతృభాషలోనే చదివి గొప్ప వాళ్ళయ్యారనే విషయం తెలుసుకోవాలి వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్ రజనీ గారు, కన్క్లూజన్ పాయింట్ చెప్పండి.